Welcome to Money Home Foods. ఈ రోజు నేను తయారు చేస్తున్న రెసిపీ పాన్ చికెన్ రోస్ట్. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. సోంపు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్ రుచికి సరిపడినంత, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టీ స్పూన్ బియ్యం, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, చికెన్ ఇది పెద్ద పెద్ద పీసెస్గా తీసుకోవాలి. నూనె, ఇప్పుడు ఈ మసాలా దినుసులు, బియ్యం, ధనియాలు మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. అవి మిక్సీలో వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ జార్లో కొంచెం నీరు పోసి దాన్ని మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చికెన్లో వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా అందులో పిండుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ పట్టే విధంగా ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానికి ఒక మూత పెట్టేసి రిఫ్రిజిరేటర్లో ఒక 2 గంటల పాటు ఉంచాలి. 2 గంటల తర్వాత చికెన్ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసు ఆయిల్లో వేయాలి. వేసి మూత పెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఒక 1/2 గంట తర్వాత మూత తీసి పీసెస్ని తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 1/2 గంట తర్వాత మళ్ళీ అన్నిటిని చూసుకొని తిప్పుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ చూసుకుంటూ మూత పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బాగా గట్టిగా ఉడికిపోయింది. ఇలా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే లోపల వరకు చికెన్ బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసేయాలి. ఇలా తీసుకున్న చికెన్ని సర్వింగ్ బౌల్లో పెట్టుకొని నిమ్మకాయతో, పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంతో రుచిగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.